అంటే అంటే రాష్ట్రానికి అప్పులు తెచ్చే విషయంలో అప్పులు ఇచ్చే విషయంలో వరల్డ్ బ్యాంక్ ఉంది జైకా వంటి ప్రపంచ ఆర్థిక సంస్థ ఉంది అలాగే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఉంది వీళ్ళందరూ ఒకటి పాయింట్ ఐదు శాతానికి మూడు శాతానికి ఇస్తుంటే ఒక ప్రైవేట్ కంపెనీ దగ్గర అమెరికాకు చెందిన ప్రైవేట్ కంపెనీ దగ్గర ఎనిమిది శాతానికి పది శాతానికి తేవాల్సిన అంత అవసరం ఏముంది అనేది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి వినిపిస్తున్న ప్రశ్న ఇది రాష్ట్రాన్ని తాకట్టు పెట్టడం కాదా ఒక ప్రైవేట్ సంస్థకి అమెరికాకు చెందిన ప్రైవేట్ సంస్థకి అనేది అమెరికాకు సంబంధించిన ప్రైవేట్ సంస్థకు మేము తాకట్టు పెట్టాల్సిన అవసరం లేదు వాళ్ళు కంపెనీ పరంగా మేము కంపెనీలు పెట్టుకుంటాము మీకు పెట్టుబడి పెడతామన్నప్పుడు అన్నప్పుడు మీరు రైతులకు ఇక్కడ అగ్రిమెంట్ చేసుకొని రైతులకు ఎంత పర్సంటేజ్కి మీరు అగ్రిమెంట్ చేసుకొని వాళ్ళ దగ్గర డబ్బు తీసుకున్నారండి ఇవాళ ప్రైవేట్ కంపెనీ అంటున్నారు పర్మిషన్ లేకుండా ఏ వరల్డ్ బ్యాంక్ కానీ ఏది కానీ మన ఆర్థిక స్వలంబన చూసి కానీ మనకు అప్పివ్వరు మనకేదో ఉందిలే ఆంధ్రప్రదేశ్ మాదిలే మాకు ఇస్తారంటే అప్పు అట్లా ఎవరు ఇవ్వరు పద్ధతి ప్రకారమే జగన్ గారు వచ్చాక వరల్డ్ బ్యాంక్ మూడు పాయింట్ ఐదు శాతానికి అప్పిస్తారని వెనక్కి వెళ్ళిపోయిందంట నిజమేనా వెళ్ళిపోయిందా అసలు ఇవన్నీ ఎలా వాళ్ళు ప్రేమ చేస్తారో అర్థం కాదండి వరల్డ్ బ్యాంకు ఆ రోజు నీకు ఇవ్వనంది చంద్రబాబు నాయుడు ఉంటే మేము యోమనంది వాళ్ళు వెళ్ళిపోయారు వాస్తవమే నువ్వు ఉన్నప్పుడు వెళ్ళిపోయారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అయ్యా రాజధానికి కాదు ఇంకొక దానికి కాదు నీకు డెవలప్ చేసుకోవడానికి మేము ఎంతైనా డబ్బు ఇస్తామని ముందుకు వచ్చిందండి వరల్డ్ బ్యాంకు మీ హయాంలో ఎనక్క దాన్ని గురించి మా హయాంలో చెప్తారు ఎందుకు మా హయాంలో ముందుకు వచ్చారు వాళ్ళు మేము పెట్టుబడి పెడతామని అంటే ప్రజలకు తెలియదు ప్రజలకు తెలియాల్సిన విషయాలు ఇవన్నీ ప్రజలకు తెలియాల్సింది చంద్రబాబు నాయుడు అయాంలో వరల్డ్ బ్యాంకు నేను అప్పు ఇవ్వనని ఎలిక్కి వెళ్ళిపోయింది ఎందుకంటే నీకు ఉన్న ఆ స్తోమతను బట్టి అంతకు మించి డబల్ అప్పులు చేశావు కాబట్టి వాళ్ళు ఇవ్వనని వెళ్ళిపోయింది ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి పరిపాలనకి వచ్చిన తర్వాత నాలుగు పక్కల నుండి విదేశాల నుండి లేకపోతే ఇతర రాష్ట్రాల నుండి అయ్యా మేము పెట్టుబడి పెడతాం తీసుకొస్తామని ఒకరి మీద ఒకరు వాలంటీర్ అవుతుంటే మీకు ఎలా కనపడుతుందండి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము అంటే తాజాగా వాళ్ళు మీద తీసుకొచ్చింది చెన్నైలోని ఆర్యాపురంలో ఒకే బిల్డింగ్ లో నాలుగు షెల్ కంపెనీలు ఏర్పాటు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం వైట్ బ్లాక్ మనీని అంతా వైట్ గా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారనేది ఒక ఆరోపణ దీన్ని ఎలా ఖండిస్తారు దీని మీద ఏమన్నా ఎంక్వైరీ వెయ్యాలా అసలు ఏం చేయాలి ఎందుకు ఈ ఆరోపణలు వచ్చింది మీదకి ఈ ఆరోపణలు ఎందుకంటే అండి నిన్న బోండా ఉమ్మ కూడా ఇదే చేశాడు ఐదు కోట్ల యాభై లక్షల రూపాయలు కాంగ్రెస్ వైసీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులది డబ్బు దొరికింది పద్నాలుగు సంవత్సరాల నుండి రోజుకి ఈ లెక్కన ఎంత పంపించారో చుట్టూ రాష్ట్రాలకు ఎంత పంపించారో మీ గోడాములలో నిండిపోయి గోడాములు పట్టక బయటికి పంపిస్తున్నారన్న ఈ బోండా ఉమాన ఒక్కసారి అడగండి మా గోడాములు ఎక్కడుందో ఒక్కసారి వచ్చి నువ్వు చూపించయ్యా ఏ గోడాములు ఉందో మీ మీడియా ముందు అబద్ధం చెప్పడము మంచిది కాదు మీరు మొదటి నుండి తెలుగుదేశం గవర్నమెంటు ఎప్పుడైతే ఎన్టీ రామారావును చంపేసి మీరు గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నారో మీకు వంతెన పాడే పత్రికలు కానీ వంతెన పాడే టీవీ ఛానల్స్ కానీ మీ మాటలు గోపులు ప్రచారం చేసి జనాలను తప్పుదారి పట్టించాయి ఈ రోజు జనాల అకౌంట్లో లేక ప్రతి ఒక్కరి అకౌంట్లోకి డబ్బులు వెళ్తుంటే ఆ రోజు లేని డబ్బులు ఈ రోజు ఎలా వచ్చినాయని ప్రశ్నిస్తుంటే వాళ్లకు దిక్కు తెలియక బూటక మాట మాట్లాడుతున్నారండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి